హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో పైపింగ్ క్లాత్ని నేను ఎలాగ రెడీ చేసుకుని చెప్తాను ఈ పైపింగ్ క్లాత్ వచ్చేసి మనకి ఆఫ్ పట్టు ఉంటుంది పాలిస్టర్ ఉంటుంది క్రేప్ ఉంటుంది అదేవిధంగా ఇలాగా టిష్యూ టైప్ కూడా ఉంటుందండి ఈ టిష్యూ టైప్లో మనకి సిల్వర్ కలర్ ఉంటుంది ఆల్ టైప్స్ ఆఫ్ కలర్ షేడ్స్ ఉంటాయి అన్నమాట గోల్డ్ కలర్ షేడ్స్ సిల్వర్ అయితే ఒకటే ఉంటుంది ఇంకా వేరే కలర్స్ కూడా ఉంటాయి అన్నీ ఉంటాయి అయితే మోస్ట్లీ రన్ అయ్యేవి ఏంటంటే సిల్వర్ కలర్ ఎక్కువ రన్ అవుతుంది గోల్డ్ కలర్లో షేడ్స్ ఉంటాయి కదా అవి కూడా ఎక్కువ రన్ అవుతాయి పట్టు శారీస్ మీద అవి కొంచెం మంచి కాస్ట్లీ శారీస్ మీద ఉన్నవి అయితే మాత్రం మీరు ఇలాగ టిష్యూ క్లాత్ తోటి అయితే పైపింగ్ వేసుకుంటే లుక్ అనేది హైలైట్ అవుతుంది అనమాట అయితే నా దగ్గర ఉన్న కొంచమే ఉంది పీసు వన్ మీటర్ వన్ మీటర్ అలా తెచ్చుకుంటానండి ఉన్న పీస్ అంతా కూడా ఇలా క్రాస్గా కట్ చేస్తున్నానండి ఒకటిన్నర ఒకటి పావు తోటి ఇలా క్రాసులు అనేవి పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట అప్పుడు క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది ఇప్పుడు ఉన్న క్లాత్లన్నీ కూడా జాయిన్ చేసుకుంటున్నాను ఆ జాయిన్ చేసుకునేటప్పుడు కూడా సరిగ్గా చేసుకోకపోతే క్లాత్ వేస్ట్ అయిపోతుంది అనమాట ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసుని ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలా నీట్గా జాయిన్ చేసేసుకోవాలి చూడండి ఒక పీ పీస్లో ఉన్న క్రాసు ఇంకొక పీస్లో ఉన్న క్రాసు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుని జాయిన్ చేసుకుని ఏమైనా క్లాత్ ఎక్కువ ఉంటే అదంతా కూడా కట్ చేసుకోవాలి ఇలాగా నార్మల్ పాదంతో పైపింగ్ వేయాలి అనుకుంటే నార్మల్ పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ కాదు నార్మల్ పైపింగ్ వేయాలి అనుకుంటే మాత్రం ఈ మెథడ్ అనేది చాలా బాగుంటుంది ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలి అనుకుంటే నార్మల్ పాదంతో వేయచ్చు సింగిల్ పాదంతో కూడా వేయచ్చు అది ఎలా వేయాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏదన్నా వేస్ట్ క్లాత్ మీద ఇప్పుడైతే పైపింగ్ క్లాత్ని ఇలాగా మొత్తం కూడా ఉన్న పీసెస్ అన్నీ కూడా నీట్గా జాయిన్ చేసుకుని ఏదైనా ఒక స్టిక్కి ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మీకు ఈజీ అవుతుందండి ఇక్కడ నాకు ఒక చోట సన్నగా వచ్చిందని చెప్పేసి కొంచెం క్లాత్ అనేది కట్ చేస్తున్నాను అందుకనే మీరు కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తొందరపడకుండా కట్ చేసుకుంటే ఆ చిన్న పీస్ కూడా వేస్ట్ అవ్వదు అనమాట ఇలా నీట్గా చూడండి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకుని స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చుకోవాలి క్రాస్గా ఉన్న క్లాత్ని మనం నెక్కి మాత్రమే యూస్ చేయాలండి మరి నడుముకి హ్యాండ్కి యూస్ చేయకూడదంటే చెయ్యొచ్చు కానీ దీనివల్ల ఏంటంటే ఎలాంటి యూస్ ఉండదు ఈ క్రాస్గా ఉన్న క్లాత్ని ఎందుకు యూస్ చేస్తామంటే మనకి కరువు తిరిగించోట హ్యా మనకి నెక్కి రౌండ్గా ఉంటుంది కదా అలా కరువు తిరిగించోటే సాగుతుంది అనమాట క్రాస్గా మనం కట్ చేయటం వల్ల అప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది హ్యాండ్కైనా నడుముకైనా స్ట్రేట్గానే ఉంటుంది కదా దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు కాబట్టి స్ట్రేట్గా ఉన్న పీస్ని వాడుకుంటే మీకు క్లాత్ అనేది సేవ్ అవుతుంది అందుకునే నేను ఎప్పుడైనా సరే హ్యాండ్ హ్యాండ్ క్లాత్ని హ్యాండ్కి హ్యాండ్కి వేయాల్సి వస్తే పైపింగ్ని ఫస్ట్ వచ్చేసి స్ట్రేట్గా ఉన్న క్లాత్ తీసుకుంటాను నడుము దగ్గర కూడా స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకుంటాను నెక్ దగ్గర ఒక్కట మాత్రమే క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుంటాను అనమాట అలా తీసుకుంటేనే నాకు కొంచెం క్లాత్ సేవ్ అవుతుంది ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది ఇప్పుడు ఒక సైడ్ ఇలాగా నిదానంగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు నేను ఎలాగైతే ఫోల్డ్ చేశానో అలాగే ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే వన్ సైడ్ మొత్తం వన్ సైడ్ అంతా కూడా నీట్గా ఫోలింగ్ చేసుకోవాలి ఇలాగా తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి నీట్గా కట్ చేసుకోవాలండి నీట్గా కట్ చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూడండి ఇలా వన్ సైడ్ నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ ఒక వైపుకి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఏం చేయాలంటే ఈక్వల్గా ఉంచుకునే క్లాత్లన్నీ కూడా ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే అదంతా కూడా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇలా ఒక సైడు ఫోలింగ్ చేసి మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే చూసారు ఎక్కువ తక్కువ వచ్చింది కదా ఆ ఎక్కువ తక్కువ అనేది నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలాగా వన్ సైడు కట్ చేసుకుని వెళ్ళిపోతే మీకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనం కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ కట్ చేస్తాం కదా దానివల్ల వస్తుంది అన్నమాట చూసారు కదా సో ఇవంతా రెడీ చేసుకున్న తర్వాత పైపింగ్ వేసేసుకున్నామంటే మనకి టైం కూడా సేవ్ అవుతుందండి సీజన్ టైంలో ఈ టిప్ ఫాలో అవ్వండి బాగా యూజ్ అవుతుంది